తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం శ్రీరామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి వినిచ్చలానందాజీ తెలియజేస్తూ, రంపచోడవరం ఏజెన్సీలో గిరిజన ప్రజలకు రామకృష్ణ మిషన్ ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందించడం ఎంతో అభినందనీయమని, అలాగే ఏజెన్సీలోని గిరిజనులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ తీడ రాజేశ్వరి మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, అన్ని వ్యాధులకు వైద్య సదుపాయాలు ఉన్నాయని, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, షుగర్ టెస్ట్ అన్ని వ్యాధులకు వైద్యం అందించి మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమూలు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏజెన్సీలోని గిరిజనులకు అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అలాగే కంటి ఆపరేషన్ కూడా రామకృష్ణ మిషన్ ద్వారా చేయటం జరుగుతుందని, ఈ వైద్య సదుపాయాన్ని గిరిజన ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ రాజేశ్వరి, రామకృష్ణ మిషన్ మెడికల్ ఆఫీసర్ని. రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం వారు ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శుక్రవారం మెడికల్ క్యాంప్ ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఎన్నో ప్రత్యేకంగా టెస్టులు మరియు మందుల పంపిణీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న ముంపు ప్రాంతాల గ్రామస్తులందరూ వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మందుల పంపిణీతో మాత్రమే కాకుండా ప్రత్యేకమైన కేసులు వాటికి రిఫరల్ కూడా రాజమహేంద్రవరంలో ఉన్న రామకృష్ణ మిషన్ కి పంపించడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్, ఈ రామకృష్ణ మిషన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తుండడం జరుగుతుంది. ఈ దేవీపట్నం మండలం పోతవరం గ్రామంలో మళ్ళా ఫిబ్రవరి 2022 నుంచి పునఃప్రారంభించాం. ఇది 2వ క్యాంపు. ఈ క్యాంపు ఈ జనాలు అందరూ కూడా బాగానే ఉపయోగించుకుంటున్నారండి. ఈ ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా చాలామందికి తెలిసి ఎక్కువ మంది ఈ ప్రయోజనాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడే రక్త పరీక్ష, నీరు పరీక్ష, ఈసీజీ మందులు పంపిణీ కూడా చేస్తున్నాం. ఇక్కడ తగ్గలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాజమండ్రి గోదావరి గట్ట దగ్గర రామకృష్ణ మిషన్ ధర్మవైశాల ఉంది, అక్కడికి రెఫరెన్స్ ఇస్తున్నాం.